ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరొక పెద్ద షాక్ తగిలిన సంగతి తెలిసిందే ఏపీ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ డెబ్బై రెండు హైకోర్టు కొట్టేసింది సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచేత గజపతి రాజ్ నియామకం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వేసినటువంటి రిట్ పిటిషన్ల మీద హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది గతంలో మాన్సాస్ ట్రస్టీ సింహాచలం దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజుని తొలగిస్తూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆ స్థానంలో సంచేతన్ నియమించారు దానికి సంబంధించి డెబ్బై రెండవ జీవోని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు న్యాయ పోరాటం చేస్తున్నారు అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లు విచారించిన హైకోర్టు తాజాగా హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి తిరిగి అశోక్ గజపతి రాజే చైర్మన్ గా బాధ్యత స్వీకరించబోతున్నారంటూ ప్రకటించింది అయితే తాజా తీర్పు మీద సంచేత గజపతి రాజు సుప్రీంకోర్టును ఆశ్రించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది అశోక్ గర్భత్ రాజు కుటుంబ సభ్యులు మాత్రమే తమ వాదన నిజమైందని న్యాయం ఎప్పుడైనా గెలిచి తీరుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు తాజా తీర్పు మీద టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు హైకోర్టు తీర్పు మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు మాన్సర్ ట్రస్ట్ ని సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవులను హైకోర్టు కొట్టేయడం ధర్మం చట్టం న్యాయందే అంతిమ విజయం అని తేలిందని వ్యాఖ్యానించారు ఈ తీర్పు అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి చీకటి జీవోలు జారీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్కి చంప ఆయన అభివర్ణించారు భూములు వేల కోట్ల ఆస్తులు ప్రజల కోసం దానం ఇచ్చినటువంటి పోసపాటి వంశీకుల దానగుణానికి సత్యనిష్ఠికి న్యాయస్థానం తీర్పు మరింత వన్న తెచ్చిందని అభిప్రాయపడ్డారు అరాచక ప్రభుత్వ పాలన మీద సింహాచలం అప్పన్న ఆశీస్సులు ప్రజాభిమానం చట్టం న్యాయం రాజ్యాంగం సాధించిన విజయం ఇది అన్నారు న్యాయ పోరాటంలో విజయం సాధించిన పెద్దలు అశోక్ గణపతి రాజుకి అభినందనలు తెలియజేస్తున్నా ఆయన చెప్పుకొచ్చారు అయితే అశోక్ గజపతి రాజు ఎప్పుడైతే కోర్టు తీర్పిచ్చిందో వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు మాన్సాస్ ట్రస్ట్ లో చాలా మంది లాయల్ గా ఎన్నో సంవత్సరాల నుంచి పోసుపాటి వంశానికి మంచిగా పనిచేస్తున్న వారందరినీ తీసేసి కొత్తగా చేసినటువంటి నియామకాలు వెంటనే రద్దు చేయబోతున్నారు హైకోర్టు ఇచ్చినటువంటి రెండు గంటల తీర్పు తర్వాత అశోక్ గజపతి రాజు తనదైనటువంటి స్థాయిలో మాన్సాస్ ట్రస్ట్లో లో అడుగు పెట్టబోతున్నారని కొన్ని గంటల్లో ఉద్యోగుల యొక్క మార్పులు ఉండబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు